మూడు రోజుల క్రితం భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు. కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి, అక్కడ ఉన్న సంస్కృతిని కానివ్వండి, సాంప్రదాయాలను కానివ్వండి, వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా పరిపాలించారో మరొకసారి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పరిపాలించబోతున్నారో అటువంటి అంశాలపైన మాట్లాడాల్సింది పోయి సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన ఇతర పార్టీ నాయకులపైన కటౌట్లు ఏర్పాటు చేసి అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా బహుశా. పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి 100,000 మంది వచ్చారు, 100,000 మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేము అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజలు మీకు 151 స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, వ్యక్తిగతంగా నాయకులపైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే దేనికి సిద్ధం? రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. మీరు పరిపాలన చేతగాక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపైన అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది, మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే, దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు ఈరోజు రాష్ట్రం. ఎందుకు ఇటువంటి కక్షలు కడుతున్నారు? ఎందుకు ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం అవుతున్నారు? దేనికోసం మీరు ఈ విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు? ఇది మీరు చెప్పాలి ప్రజలకి. ఒక రాజకీయ వేదికనే కాదు, ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా మీరు కేవలం రాజకీయ అంశాలకి పరిమితమై ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఎంత సమయం వృధా చేశారు, ఎంత డబ్బు వృధా చేశారు ఈ రాష్ట్రానికి? ఏ విధంగా మీరు సిద్ధమయ్యారో మీరు చెప్పాలి.